హలో గాయ్స్, వెల్కమ్ టు బూరిడిల్స్. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి, కానీ చాలా మంది వాటికి తప్పు సమాధానం ఇస్తుంటారు. మీకోసం అలాంటి 5 క్వశ్చన్స్ తీసుకొని నేను వచ్చేసాను. సో చూద్దాం, చటుక్కున ఆన్సర్ చెప్పేస్తారో లేదా అందరిలా పప్పులో కాలేస్తారో. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నంబర్ 1. ఈ ఫోటోలో ఒక మిస్టేక్ ఉంది, ఆ తప్పేంటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫోటోను తిప్పి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫోటో తిప్పి ఉంది కానీ ఐ స్లిప్స్ మాత్రం ఫోటోకి రివర్స్లో ఉన్నాయి. బట్ ఇలాంటి చిన్న థింగ్స్ని మన బ్రెయిన్ నోటీస్ చేయదు. మీరు గెస్ చేసింటే నిజంగా మీ కాన్సన్ట్రేషన్ పవర్కి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 2. ఈ టీషర్ట్కి మొత్తం ఎన్ని హోల్స్ ఉన్నాయి? గెస్ చేసే ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. మొత్తం 8 హోల్స్ ఉన్నాయి. 1 కాలర్ దగ్గర, 2 చేతుల దగ్గర, టీషర్ట్ కింది భాగంలో 1, టీషర్ట్ మధ్య భాగంలో 2 హోల్స్ కనిపిస్తున్నాయి. అంటే షర్ట్ వెనక భాగంలో కూడా 2 ఉంటాయి. సో టోటల్ 8 హోల్స్. క్వశ్చన్ నంబర్ 3. ఇక్కడ ఒక తప్పు ఉంది, అదేంటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. నంబర్స్లో వెతికితే దొరకదు, ఎందుకంటే తప్పు క్వశ్చన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఒక అనే వర్డ్ 2 సార్లు వచ్చింది, అదే తప్పు. క్వశ్చన్ నంబర్ 4. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 షాడోల్లో మధ్యలో ఉన్న కోతి షాడో ఏంటో గెస్ చేసే ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి. మిగతా షాడోలో చూడండి, ఏదో ఒకటి వేరుగా ఉంది. క్వశ్చన్ నంబర్ 5. ఈ క్వశ్చన్ని క్లియర్గా విని చెప్పండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ 2 లైన్లలో ఏ లైన్ పెద్దది? గెస్ చేసే ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇది పెద్దది అది పెద్దది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను జస్ట్ లైన్స్ గురించి మాత్రమే అడిగాను. 2 లైన్స్ ఒకే సైజులో ఉన్నాయి. వెనక రైల్వే ట్రాక్ పెట్టినందుకు సైజ్ కొలవడం కొంచెం కన్ఫ్యూజన్గా అవుతుంది. సైజ్ ఒకటే అయినప్పటికీ మన బ్రెయిన్ ఇల్యూజన్ని బట్టి డిఫరెంట్గా కొలుస్తుంది. సో దట్స్ ఇట్ గాయ్స్. మొత్తం 5 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.